పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి కొత్త పార్లమెంట్ భవనంలో మొదటిసారి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రస్తుత లోక్ సభకు చివరి సమావేశాలు కావడంతో సోహృద్భావ వాతావరణంలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది కీలక బిల్లులు అన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది బడ్జెట్ సెషన్ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని అఖిలపక్ష నేతలను కేంద్రం కోరింది ఈ మీటింగ్ కు హాజరైన తెలుగు ఎంపీలు విభజన హామీల గురించి ప్రస్తావించారు పోలవరం ప్రాజెక్టుకి నిధులు ప్రత్యేక హోదా గురించి వైసీపీ విభజన హామీలతో పాటు ఏపీలో పరిస్థితుల గురించి టీడీపీ ఎంపీలు మాట్లాడారు తెలంగాణ వినిపించారు కోరారు బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కోరింది వింటర్ సెషన్లో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు లోక్సభ రాజ్యసభలో ఆందోళనలు నిర్వహించారు ఈ క్రమంలో రెండు సభల నుంచి నూట మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు అయితే జనవరి పన్నెండున ముగ్గురు లోక్సభ ఎంపీల సస్పెన్షన్ ని ఎత్తివేసింది లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ తాజాగా పదకొండు మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ రద్దైంది